तेरवे नी मोहम्मद मिंगु नी आकली मंडिपोन एडुं तिना परगड़पे पंदुं तिना दिगदुड़पे कास्त आदमर्चुंटे नन्नु कूडा नवी मिंगेशेला उन्नावे नुव्वु अला बेरुबाडितो वीधुलो निलबडि ओ मेसेडानिकि सिग्गलेदे नीकु నీకు తిండి పెట్టడానికే చస్తున్నాను ఇంకా నీకు లాగు చొక్క కూడా కుట్టించాల్సి వచ్చుంటే మాడి మసైపోయిండేవాణ్ణి తినవే తిను మింగు మింగి చావు మింగు మింగు ఏం రాయనమా నువ్వు వచ్చావా బాబు దీంతోనే వేగలేక చస్తున్నాను ఒక్క పాట రాసుకోవడానికి కూడా మెదడు పనిచేసి రావడం లేదు ధన్యాసి రాగంలో మొదలెడితే శుద్ధ సావేరులోకి దిగుతోంది అమ్మ కడుపు కాల తింటాడు దిక్కుమాల సరస నువ్వు ఏమి గడ్డి గడ్డి కప్పెట్టి నన్ను కూడా మింగేలా చూస్తున్నావా నీ మొహమంట తింటావు నువ్వేమిటయ్యా ఇప్పుడు తగలడ్డావు చిత్తం నంబరు మేడ వదిలి డాబాలోకి చేరేని మేడని ఏనుగు మింగేసింది నాయన అది అమ్మి దీనికి నైవేద్యం పెట్టాను నైవేద్యం ఆహా మా బాగా గుర్తు చేశారు నాకు పొరపాటు అయిపోయింది మహాపీరుగు నవల్లో నువ్వు మరో ఘట్టం వినిపించుకుంటాను తప్ప ఎన్ని ఘట్టాలున్నాయి ఇందులో 16 ఇవాళే ఒకటి రాశా అసలు నేను కాగితం మీద కలం పెట్టేనంటే చాలు వెన్నపూసలో వేలు పెట్టినట్టే జర 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 వెళ్ళిపోతుంది వెన్నపూసలో వేలు పెట్టినట్టు కాదు నీ మొహమండ నా వెన్నుపూస మీద కాలు పెట్టి తొక్కినట్టుంటుంది నాకు నీ దర్శనం కాగానే ఏంటి నీ అరుపు వినా ఏనుగు దడుచుకుని దానికి జబ్బు చేస్తే దాని వైద్యానికి ఈ డాబా కూడా అమ్మే నీ మొహమండ అని అరుస్తూ జబ్రక బబ్ర కంకాళ దేవతను ఆహ్వానిస్తున్నాడు శుద్ధ దేవతల కోసం మేక మెడ విరిచి తీసిన వేడి నిత్ర ఉన్న చిప్ప పక్కనే ఉంది దూరంగా శ్మశానంలో వేప చెట్టు విరిగి పడింది జబ్రక బబ్ర ఆవాహనకి అష్ట దిక్పాలకులు గదగదలాడిపోతున్నారు ఆ చిప్ప అందుకున్నాడు జబ్రక బబ్ర కళ్ళు మూసుకున్నాడు కింకహా తుంకహా అనే బీజాక్షరాలు వలిస్తూ నైవేద్యం పెట్టడం మొదలు పెట్టాడు నగరు 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 తుం కహా తుం కహా తుం కహా నీ ఇష్టమే అరుచుకో ఇక నా వల్ల కాదు మేడం ఇంకేశావు డాబా నమిలేశావు చివరికి ఇక్కడికి చేర్చావు ఇంకా ఆకలేస్తే అదిగో ఆ పెంకులు మింగు ఒరే 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 ఏమి తిండి అది నీ మొహమండ నువ్వు శాకాహారి కూడా సరిపోయింది అదే నువ్వు చికెన్ మటన్ ఫిష్ అంటే నేను చచ్చి ఊరుకునేవాడిని నీ మొహం అంట మింగు ఆ పెంకులే మింగు పెంకులన్నారా వీరేంద్రాయన మహ నా మహాపీరుగు నవల్లో కూడా ఉంది ఈ అంశం కూడా ఉంది ఉంటే ఉంది కానీ మొహం అంట నువ్వు అంటూ మాత్రం అరకు చిత్తం ఒక క్షణం కాశ్మోరాన్ని ప్రసన్నించుకోవడానికి 12 గొర్రెల గుండె పెంకుల్ని నివేదన చెయ్యాలి ప్రస్తుతం జబ్రక బబ్రా ఆ కార్యక్రమ నిర్వహణలో ఉన్నాడు ఆ చీకటి నలుపు రంగుకే భయాన్ని కలిగించేంత చిక్కగా ఉంది ఆ అమావాస్య చీకటిలో అర్ధరాత్రి 12 వద్దు 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 నక్కల ఊళ్ళలు పుర్రెలు పేనే శబ్దాలు చేయకుని మొహమ్మండ నాకు ఒంట్లో బాగుండలేదు చిత్తం పెద్దగా అరవలేండి అని నక్కలరిచాయి చెడలమర్రి చాటు నుంచి ఫాక్రా చూస్తున్నాడు ఫాక్రారా ఆ తర్వాత నంగలు నాగర్ సాగరు శ్రీశైలం ప్రాజెక్టు ఇవన్నీ వస్తాయని మొహమ్మండ ఫాక్రా దృష్టి జబ్రక బబ్రా మీద ఉంది ఎవరి మీద ఉంది ఇదిగో ఆ పేరు పరిసరాలకు ఏం బాగుండలేదు ఫాక్రాకి తెలియకుండా ఇంకో వైపు నుంచి పంతిల్ చూస్తున్నాడు పంతిల్ పంతిల్ చూస్తున్నాడు పంతిల్ కి కూడా తెలియకుండా మరోవైపు నుంచి ఇలా ఎంత మంది చూస్తారు ఇంకో 23 మెగరు ఎవడో మెగరు మీరు రెండు దండాలు మొగుడే ఉంటే మంగలు ఎందుకని 200 ఉంటే నీరసంగా ఎందుకు పడుంటాను మీకు 200 కావాలంటే ఏమిటి ఇదివరకు నేను రాసిన 200 పాటలు ఇచ్చుకుంటాను తీసుకుపోండి పాటలా సర్లే దాని తోకమెంటలు కత్తిరించి అమ్ముకుని డబ్బు చేసుకుంటా అలాగా నాయన దీని వెంట్రుకల వల్ల ఆ మాత్రం ఉపయోగం ఉందని ఇప్పుడే తెలిసింది రేపిచ్చుకుంటాను మరి నా డ్యూటీ మాట్లాడి అది నేను చూస్తలే పాట చెప్తా నన్ను డ్యూటీ ఎక్కించక పోయావో నీ రక్తం తాగుతా మొత్తం కళ్ళంతా తాగావు కదే దొంగ పీనుగా నిన్ను ఏమిటి ఇది మొహమండ మింగుతున్న తిండి చాలేది నీకు కళ్ళు కావాల్సి వచ్చిందా ఇళ్లలో జరుపుడు దొంగతనాలు చేసే ముద్దెట్టుకోవడానికి నువ్వేం బాలకృష్ణుడు అనుకున్నావా హే నీ మొహమండ కనిపిస్తూనే ఉంది నా ఆస్తి మొత్తం నీ నోట్లో కనిపిస్తోంది నోరు మూసుకో ఆ తొండం చూడు నాకు రెట్టింపు ఉంది దాన్ని సాలాగా వాడేసి నా ఆస్తి మొత్తం జుర్రేసావు కదా నీ మొహమండ నా వల్ల కాదే నేను మేపలేను నీకు దండం పెడతాను వెళ్ళిపోవే నేను కళ్ళు మూసుకుంటా పారిపోవే వీరేంద్రాయన నా మహాపీరు నవల్లో కూడా జబ్రక బబ్ర చిత్తో సరిగ్గా ఇదే మాట అంటాడు నేను కళ్ళు మూసుకుంటాను నువ్వు పారిపోవు అని ఈ చిత్తు నువ్వు గంగలో కలవ నీ మొహమ్మండ ఓ వైపు దీని చుత్తుతో చస్తుంటే నీ చిత్తేమిటయ్యా మహాత్మ మహాపీరుగు నవల ఎప్పటికీ తెవలదా మరొక్క నెల రోజుల్లో పూర్తి చేస్తాను తమ వంటి మహారచయితకి వినిపించి తమ మాటను నా నవలకి ముందు మాటగా వేసుకుంటే తప్ప నా జన్మ చరితార్థం కాదు అయితే ముందు మాటగా ఒక్కటేసుకుని మొహమ్మండ చెప్పండి ఇలా సుత్తి కొట్టకు సుందరగుండు అయ్యా ధర్మం బాబు ధర్మం
పాండవుల సంపాదన సద్దిలాలకు సరిపోయిందని ఈ మహాకాయ నన్ను నా సర్వస్వాన్ని మింగేసిందిరా కిష్టిగా. ఓ వైపు ఏనుగు మరోవైపు ఆ పీనుగు నన్ను అప్పడంలా నవిలి మింగేశారు. ఒరే కిష్టిగా, అదొద్దు కానీ ఓ రూపాయి ఇస్తా కొత్తపాటు పాడండి బాబు. అతనారాగం ఆడతాళం ఏడున్న శృతి. ఏడున్నర ఏడుపున్నర మిగిలింది నాకు. దీని పుణ్యవాణి తిండి అనే రెండు అక్షరాలు తప్ప మిగతా 54 అక్షరాలు మర్చిపోయాను. అయినా నువ్వు అడిగావు కాబట్టి పాడతా. నా అంతిమ గీతం మేక సందేశం. సన్మానాలకి పొంగిపోకండి బాబు అయ్యా, మెప్పుకోలుకు లొంగిపోకండి, మిమ్మల్ని మీరు మరిచిపోకండి.